గౌరవనీయులు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన యువ నాయకుడు ఐటి పరిశ్రమలు వాణిజ్యము మున్సిపాలిటీ మాత్రులైనటువంటి కల్వకుంట తారక రామారావు గారికి గౌరవనీయులు పెద్దలు రవాణా శాఖ రాష్ట్ర రహదారులు భవనాల మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు బాలసన్ లక్ష్మణ్ గారికి గౌరవనీయులు ఉపేందర్ రెడ్డి గారికి గౌరవనీయులు రామ్లు నాయక్ గారికి గౌరవనీయులు కోటేశ్వర గారికి గౌరవనీయులు మదన్ లాల్ గారికి పాపలాల్ గారికి కమల్ గౌరవనీయులు కమల్ రాజ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు సునీల్ శర్మ గారు మన కర్ణన్ గారు కలెక్టర్ గారు అనురాగ్ జయంతి గారు పురుషోత్తం నాయక్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా మన మంత్రివర్యులు ఇప్పటిదాకా మన కమ్మోలో ఏం అభివృద్ధి చేశాం దాంతో పాటుగా ఈ రోజున ఏ కార్యక్రమాలు చేశామని కూడా మొత్తం కూడా వివరించి చెప్పారు మనం గనుక చూసినట్లయితే ఇంత అభివృద్ధి సాధించుకోవడానికి ఆ రోజున మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించినటువంటి తెలంగాణ వల్లనే తెలంగాణ అభివృద్ధి నలుమూలలా ఈ అవకాశం వచ్చిందంటే అది తెలంగాణ సాధించుకోవటం వల్లనే ఆ విధంగా చూసినట్లయితే ఏ విధంగానైతే ఖమ్మం పట్టణం అన్ని విధాలు కూడా అభివృద్ధి జరుగుతుందో అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఖమ్మం జిల్లాకి ఏనాడు కూడా రానటువంటి నిధులు కేవలం 7 సంవత్సరాలలో ఉమ్మడి ఖమ్మంలో దగ్గర దగ్గర 40,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మనం గనుక సీతారామ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక మన ఖమ్మం జిల్లా సస్య శ్యామలమవుతది ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందుతాయి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రోజున ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇస్తున్నాం అంటే అది ఒక చరిత్ర మనందరికీ తెలుసు ముఖ్యంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలుసు ఎండాకాలం వచ్చిందంటే ఏప్రిల్ వచ్చిందంటే తాగటానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఉండేది ఇవాల చూడండి ఇవాల ప్రతి దుక్కును కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా ప్రతి ఇంటి కూడా నల్లా ఇచ్చిండ్రు తాగునీరు ఇచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు ఇప్పుడే మన అభివృద్ధిలో భాగంగా ఇప్పుడే ఒక 1000 పడకల డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసుకున్నప్పుడు అక్కడ కూడా ట్యాపులు ఇచ్చారు ఆ ట్యాపు ఓపెన్ చేసినప్పుడు ఆ నల్లా ఓపెన్ చేసినప్పుడు మన యువ నాయకుడు కేజీఆర్ గారు ఓపెన్ చేయటమే కాకుండా ఆ నీళ్లను కూడా 3 సార్లు తాగి ఇటువంటి జలాలు గోదావరి జలాలు మనకి ఇక్కడికి రావటం చాలా ఆనందం అని చెప్పి తాగటే కాకుండా నెత్తి మీద కూడా చల్లుకున్నదంటే ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది దానికి కారకులైనటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు వారి ఆలోచన మీదనే ఇవాళ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసినంత తాగునీరు ఇచ్చారు ఇవాళ ఒక ఖమ్మం జిల్లాలో ఈ ఒక్క ప్రోగ్రామ్ లో కేసీఆర్ గారు దగ్గర దగ్గర 424 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి మనం కొన్ని ముగించుకున్నాం శంకుస్థాపనలు చేపించుకున్నాం ఓపెనింగ్లు చేసుకుంటున్నాం అంటే ఒక్క రోజున 424 కోట్లు ఒక ప్రోగ్రామ్ అంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఒక చరిత్ర మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాల దరిదాపుగా తెలంగాణ బిడ్డల కష్టాలు పోతున్నాయి అంటే తెలంగాణ బిడ్డల ముఖాలలో చిరునవ్వు వస్తుందంటే దానికి కారణం మన నాయకుడు ఇప్పుడే ఐటి హబ్ కూడా ఓపెన్ చేశాం చాలా సంతోషం సార్ ఐటి మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఫేస్ 1 ఐటి ఇప్పుడు ఫేస్ 2 హైదరాబాద్ లో కూడా ఫేస్ 1 ఐటి తర్వాత 10 సంవత్సరాలు పట్టింది ఫేస్ 2 కంప్లీట్ స్టార్ట్ కావాలంటే మన అదృష్టం అతి తక్కువ టైంలో ఒక సంవత్సరాలనే ఇంతకుముందు మొన్న వచ్చిన ప్రోగ్రామ్ లో ఫేస్ 1 ఓపెనింగ్ చేసుకుంటే ఇవాళ ఫేస్ 2 కి శంకుస్థాపన కూడా చేసుకున్నాం మీ ఆలోచన మీ యొక్క పట్టుదల మీ ఆలోచన శరీరీ చాలా చక్కగున్నా సార్ ఏ విధంగా అయితే మన నాయకుడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చారో మీరు చెప్పారు ప్రతి ఇంటికి కూడా నేను యొక్క కనెక్షన్ ఇస్తాను ఏది మన
ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇస్తానని చెప్పి చెప్పారు. మన నాయకుడు మన నాయకుడు ఇంటింటికి తాగునీరు ఇస్తే మన యువ నాయకుడు ఇంటింటికి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇస్తానన్నాడు. చాలా సంతోషం సార్. ఆ విధంగా మన రాష్ట్రం అన్ని విధాలు కూడా మన దేశంలో అన్ని విధాలు కూడా ముందున్నది. మీ అందరి సహకారంతో మంచి మెజార్టీ ఇచ్చిన నాయకుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో నన్ను గెలిపించి పార్లమెంట్కి పంపితే మొన్న జరిగిన పార్లమెంట్లో కూడా నేను చెప్పిన అయ్యా మా గ్రామాలు రాండి మా పట్టణాలు రాండి పల్లెలు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా మీకు చూపెడతాను మన పల్లె ప్రగతి గురించి చెప్తే ఒకళ్ళు ఆశ్చర్యపడిపోయినరు. పార్లమెంట్ మొత్తం కూడా నా పైన చూడటం మొదలుపెట్టింది. మన వైకుంఠ ధామం గురించి చెప్పా. వైకుంఠ ధామాలు ఎట్టున్నాయి ఏంటనేది కూడా చెప్పా. భారతదేశంలో ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కూడా పల్లెటూళ్ళలో చనిపోతే శవాల్ని దానం చేసుకోవటానికి ప్లేస్ లేనటువంటి టైంలో మన నాయకుడు ఒక గొప్ప ఆలోచన చేశాడు. ఇంతకు ముందు కూడా నేను ఎంపీగా ఉన్నా. ఎంపీగా ఉన్నప్పుడు ఏముండదే వచ్చిందంటే సార్ మాకు వైకుంఠ ధామాలకి స్పెషల్ స్థానాలకి స్థలం కావాలని, లేకపోతే మాకు కరెంటు లేదు, మా యొక్క వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నాయి, మా వ్యవసాయాలు ఇబ్బంది పడుతున్నాయి, తాగటానికి నీళ్లు లేదు, సాగుకు నీళ్లు లేవు, ఇటువంటి సమస్యల నుంచి 7 సంవత్సరాలలో బయటకు వచ్చినామంటే ఇది మామూలు విషయం కాదు. నేను ఇప్పుడు ఒక 35 సంవత్సరాల క్రితం ఇదే ఖమ్మంలో ఒక గ్రానైట్ వ్యాపారం పెట్టిన, వైకుంఠ ధామానికి కనెక్టెడ్ కాబట్టి చెప్పక తప్పదు. అప్పుడు టోమ్ స్టోన్స్ అని తయారు చేసేవాళ్ళం. అమెరికాలో, యూరోప్లో, జపాన్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ పెట్టినా ఆ టోమ్ స్టోన్స్ ఏంటో నాకు తెలవదు. పెట్టనైతే పెట్టినా నేను అప్పుడు ఫారెన్ పోయినా యూరోప్ అయినా జర్మనీ పోతే అసలు ఈ టోమ్ స్టోన్స్ ఏంటి కథ ఏంటని చూస్తే బతుకున్నటువంటి మనుషులు చనిపోయిన తర్వాత ఈ రాళ్ళని ముందే బతుకున్నప్పుడే ఆ రాళ్ళని కొనుక్కొని చనిపోయిన తర్వాత ఆ రాళ్ళని మాకు పెట్టి మా డేట్ పెట్టండి అని చెప్పేసి చేసుకోవటానికి అటువంటి స్టోన్స్ ఖరీదు చేశారు. ఇవాళ మనం కనుక చూస్తే వైకుంఠ ధామాలు కనుక చూస్తే బతుకుండగా మనం కూడా ఒక వీలునామా రాసే పరిస్థితి వచ్చింది. అయ్యా రేపు చనిపోయిన తర్వాత ఫలానా వైకుంఠ ధామంలో నన్ను తీసుకోండి అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంత చక్కని యొక్క వైకుంఠ ధామాలు. ఇప్పుడు ఈ తర్వాత అక్కడికి పోతున్నాం సార్. అంతకుముందు నేను మంత్రి గారు 2-3 సార్లు చూశాం ఎంత బ్రహ్మాండంగా వైకుంఠ ధామాలు తయారు చేశారంటే. వైకుంఠ ధామాలలో అంటే చనిపోయినాక కూడా మనిషికి విలువ ఇచ్చే విధంగా, చనిపోయిన తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా వైకుంఠ ధామాలు కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా కనుక చూసినట్టయితే ఏ విధంగానైతే మనం అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్నామో ఇంకా పోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే నేను కూడా చాలాసార్లు పార్లమెంట్లో మాట్లాడినా. మనం తెలంగాణ వచ్చేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మనకి చాలా వాగ్దానాలు ఇచ్చింది. మన స్టేట్కి ఇవ్వటమే కాకుండా మన రాష్ట్రానికితో పాటుగా మన జిల్లాకు కూడా ఇచ్చింది. మన ఉమ్మడి జిల్లాలో బయారం స్టీల్ ప్లాంట్ పెడుతుందని చెప్పిండ్రు, దానికి అతిగతి లేదు. మనకి శ్రీరామ్ ప్రాజెక్ట్, శ్రీరామ్ రోడ్డు ఇస్తానన్నారు భద్రాచలానికి, అది లేదు. భద్రాచలానికి రైల్వే లైన్ ఇస్తానన్నారు, అది లేదు. భద్రాచలానికి ఎయిర్పోర్ట్ ఇస్తానన్నారు, దాని వెనకాల కూడా ఇప్పటికి చాలా సార్లు మాట్లాడినా, అది లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనకి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానన్నారు, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని అది కూడా ఎగ్గొడుతున్నారు. ఈ మధ్యనే మొన్న జరిగిన పార్లమెంట్లో కోచ్ ఫ్యాక్టరీ గురించి మా ఎంపీలందరం కూడా మేము అందరం కూడా పోయినాం. రాజ్యసభ లోక్సభ ఎంపీలందరం కూడా పీయూష్ గోయల్ గారిని కలవటానికి పోయినాం. సరే ఈ విషయం మీరు వినాలా, ఆ పోయి మీ ఇట్లా ప్రింటర్స్ ఇచ్చి వాగ్దానం చేసినారు 7 సంవత్సరాలైంది, ఈ 7 సంవత్సరాలలో మీరు మాకు వాగ్దానం నిలబెట్టలేదు, కష్టం కూడా ఇవ్వండి అని చెప్పి చాలా డీటెయిల్గా మాట్లాడినాం. అన్ని మాట్లాడినాక ఆయన అంటాడు ఏవో కానీ మొత్తం మీద అయితే మీ తెలంగాణకు మట్టికి బ్రహ్మాండమైన విజన్ ఉన్నటువంటి కేటీఆర్ గారు మంచి నాయకుడు దొరికిందా అని చెప్పేసే సార్ మీరు దీనికి పోతాయన ఎంత కూడా మీ గురించి చెప్పిండు. చాలా సంతోషం అనిపించింది. రాబోయే తరాలకు కూడా పాటలేసే విధంగా మన నాయకుడు, యువ నాయకుడు ఆలోచనలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మరి ఢిల్లీలో ఒక కేంద్ర మంత్రి మా అందరి సమక్షంలో చెప్పిండు. అంతేకాదు నిన్న మొన్న మనకి 10 బహుమతులు వచ్చినాయి. పంచాయతీరాజ్ విషయంలో 10 బహుమతులు ఇచ్చారు. ఇవన్నీ కూడా మన కష్టం వల్ల, మనం ఇలా డెవలప్ చేసుకోవటం వల్ల
మీరు బహుమతులు ఇచ్చినారు, మంచి మాటలు చెప్తున్నారు, కానీ కేంద్రం నుంచి డబ్బులు మట్టికి వెళ్ళి ఇవ్వట్లే. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలా? అందుకని మీ అందరిని కోరుకుంటున్నా, ఇప్పటిదాకా తెలంగాణలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆశీర్వదించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మీ అందరం మీ వెంట ఉన్నామని చెప్పేసి బ్రహ్మాండంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మనకి ఆశీర్వదించి మన అభ్యర్థుల్ని ఓటేపించారు. ఇక రాబోయే మీకు అందరు కూడా కోరుకునేది ఒకటే, మనకి ఇక్కడ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమాత్రం డౌట్ లేదు. ప్రజలు ఏ విధంగానైతే ఇప్పటిదాకా ఆశీర్వదించారో, రేపు ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ మనం మంచి మెజార్టీతో గెలుస్తాం. రేపు రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా మంచి మెజార్టీతో గెలవాలి. రాబోయే టైంలో మన మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అందరూ కూడా కోరుకుంటున్నా, ఈ సందర్భం అయినా కానకుండా మీకు ఒకటే చెప్తున్నా, ఇదే అభివృద్ధి కంటిన్యూగా మనం చేసుకోవాలంటే ఇప్పుడే మనం మంచి వరకు చెప్పినట్టుగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలిపోయినాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే తప్పకుండా కూడా మన రాష్ట్రాన్ని మన బిడ్డలుగా మన రాష్ట్రానికి మన గుర్తుకి మీ అందరు కూడా కేసీఆర్ గారు వెంటుండాలి, యువ నాయకుడు కేటీఆర్ గారు వెంటుండాలి. మీ అందరూ సైనికులు లెక్క మీ అమ్మటుంటామని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ నామా గారు.